హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే డే రొటీన్ బ్లాగ్ అన్నమాట. ఇంకా ఈరోజు అయితే వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా ఇవన్నీ అయితే ఫస్ట్ సపరేట్ చేసుకున్నానమాట. వెజిటబుల్స్ అయితే ఎంత కాస్ట్ అయిపోయాయో, చాలా కాస్ట్ ఎక్కువైపోయాయి. టమోటాలు అన్నీ అయితే 100 రూపీస్ అన్నమాట. ఈ 3-4 డేస్కే తీసుకున్నాను, అయినా కూడా 600 రూపీస్ అయింది. ఇంకా ఎగ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఆకుకూరలు కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి. ఇంకా కొత్తిమీర అయితే 50 రూపీస్ అంట కట్ట. అయితే ఎంత కాస్ట్లీ అయిపోయాయి అంటే అంత కాస్ట్లీ అయిపోయాయి. ఇంకా మనం ఇవన్నీ సర్దుకోకపోతే అలాగే పెట్టే కొన్ని చెడిపోవడం, కొన్ని పాడైపోవడం అలా అయిపోతాయి. ఇంత కాస్ట్లీ వెజిటబుల్స్ అన్నమాట, అందుకే ముందు ఇవి సర్దేసుకుంటున్నాను. అన్నీ పైన ఎందుకు పెట్టేసుకున్నానంటే భూమర్ అన్నీ ఎత్తుకెళ్తుందనమాట, అందుకే పైన పెట్టేసుకున్నాను. ఈరోజు వేరే ఏ వర్క్లో మాత్రం చేయి పెట్టదు, కానీ ఈ వెజిటబుల్స్ సర్దుకునేటప్పుడు మాత్రం క్యారెట్స్, టమోటాలు ఇలాంటివన్నీ ఎత్తుకెళ్తూ ఉంటుంది ఒక్కొక్కటి. అందుకు ఇంకా చూసారా, వచ్చి బ్యాక్ సైడ్ పైకి కూడా ఎగురుతూ ఉంది చూడండి. ఇంకా కొత్తిమీర ఇలాంటివన్నీ అయితే నేను ఇలాగా పేపర్ వేసుకొని పెట్టేసుకుంటానన్నమాట. టిష్యూ పేపర్ కింద ఒకటి, పైన ఒకటి పెట్టేసుకుంటే చాలా డేస్ వస్తుందన్నమాట. ఇంకా వెజిటబుల్స్ అన్నీ సర్దేసుకోవడం అయిపోయింది. మళ్ళీ అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటే ఇది కట్ చేయంగానే కొంచెం అయితే మాగిందనమాట, తీయగా ఉంది, ఇంకా టేస్ట్ ఉండదనేసి తినడానికైతే కట్ చేస్తున్నాను. మా వాడైతే వచ్చాడనమాట. ఈ మ్యాంగో అంటే వాడికి చాలా ఇష్టము. కొంచెం ఉప్పు అయితే వేసిస్తున్నానమాట తినమని. చాలా బాగుంటుంది ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకొని తింటే. ఇంకా మామూలుగా ఇంకా ఈరోజు మామూలు పప్పు, పచ్చిమిర్చి పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా వంకాయ, పచ్చిమిర్చి వంకాయ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తిని అయితే చూస్తున్నాను, పప్పు చేసింటే మాత్రం చాలా తీయగా ఉండేది, అంత తీయగా అయితే ఉంది. ఇంకా పప్పుకైతే పెట్టేస్తున్నాను. నేను రైస్ కడిగి పెట్టినప్పుడే నేను పప్పు కూడా కడిగి పెట్టేస్తానన్నమాట, ఎందుకంటే కాసేపు నానితే ఫాస్ట్గా అయిపోతుంది, ఉడుకుతుందన్నమాట. అందుకే నేను ముందే నానబెట్టేస్తాను పప్పు కూడా. ఒక్కసారి పచ్చిమిర్చి పప్పులో వంకాయ వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే. ఈరోజు ఇంకా పప్పుతో పాటు ఆమ్లెట్ అన్నమాట లంచ్కి. ఇలాగా ఏదో ఒక వర్క్ అన్నమాట. ఇంకా మనం కష్టం అనుకుంటే అది అస్సలు ఇంకా చిరాక్ చిరాక్గా అయిపోతూ ఉంటుంది. కష్టంగా లేకుండా ఇష్టంగా చేసుకుంటే ఆ పనులు ఫాస్ట్గా పూర్తయిపోతాయి. హౌస్ వైఫ్ జాబ్ ఎప్పుడు టైమింగ్స్ లేని జాబ్ అన్నమాట. ఏ వర్క్కైనా టైమింగ్స్ ఉంటాయి, కానీ మన హౌస్ వైఫ్స్కి ఎప్పుడు వర్క్ ఉంటూనే ఉంటుంది అన్నమాట. ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. నిజంగా హౌస్ వైఫ్స్ అయితే జస్ట్ హౌస్ వైఫ్స్ అయితే అస్సలు కాదండి. నేనైతే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను హౌస్ వైఫ్ అనేసి, ఎందుకంటే నా పిల్లలకి నా హస్బెండ్కి చాలా సపోర్టింగ్గా ఉంటానని నేనైతే. మనం మన హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇస్తేనే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళగలరు, అలాగే హస్బెండ్కి కూడా బయటకైతే ఆఫీస్కి అయితే వెళ్ళగలరు కదా. కాబట్టి హౌస్ వైఫ్ అయితే జస్ట్ హౌస్ వైఫ్ అస్సలు కాదు. 3 పూటల ఫుడ్ ప్రిపరేషన్, ఇంకా హౌస్ క్లీనింగ్, బట్టలు, పిల్లల హోంవర్క్స్ ఇవన్నీ చాలా వర్క్ అయితే ఉంటుంది. చాలామంది ఒక భ్రమలో ఉంటారన్నమాట, హౌస్ వైఫ్స్ అనగానే ఏదో తిని కూర్చుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు. ఎంత వర్క్ ఉంటుందో చూస్తేనే తెలుస్తుందన్నమాట. అందుకే చెప్తున్నాను హౌస్ వైఫ్స్ అయితే ఏం ఫీల్ కావద్దండి, ఇంకా మనం ప్రౌడ్గా ఫీల్ అవుదాము హౌస్ వైఫ్స్గా ఉన్నందుకు, మన పిల్లలకు హస్బెండ్కి సపోర్ట్ చేస్తున్నందుకు. ఎవరు చేసే వర్క్ వాళ్ళకి అది గ్రేట్ అన్నమాట. ఇంకా ఆమ్లెట్ అయితే వేయాలి.
ఇంకా ఎగ్స్ చూసారా, నేనైతే ఫస్ట్ ఎగ్స్ని అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో అయితే వేసేస్తానన్నమాట. ఏదైనా చెడిపోయిన ఎగ్ ఉంటే మాత్రం పైకి వచ్చేస్తుందన్నమాట. డైరెక్ట్గా మనం అలాగే కొట్టి వేసేటప్పుడు ఏదైనా చెడిపోయిన ఎగ్ ఉంటే మాత్రం మొత్తం పాడవుతుంది కదా, అందుకని నేనైతే ఇలా చేసుకుంటాను ఎప్పుడు. ఇంకా ఎగ్ అయితే బాగా బీట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆనియను, పచ్చిమిర్చి ఇలాగ చోపర్లో అయితే వేసేసుకున్నాను సన్నగా. అయితే ఆనియన్స్ అయితే బాగా కట్ అయ్యాయి. ఇంకా పప్పు కూడా అయిపోయింది, పోపు అయితే పెట్టేస్తున్నాను. ఎమ్మి ఎమ్మి పప్పు అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక వంకాయ అయితే వేసి ట్రై చేయండి, పప్పు చాలా బాగుంటుంది. ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఆమ్లెట్ అయితే ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది. చూసారా ఎంత బాగా పొంగుతుందో. చాలా బాగా అయితే ఫ్లఫీగా అయితే వచ్చింది. ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే మీ గిన్నె నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.